షిరిడిలో గురు పూర్ణిమ ఎప్పుడు మొదలైంది దాని విశేషాలు తెలుసుకున్నాము. 1908 ఒకరోజు పండ్రే నుండి వచ్చిన కృష్ణాజీ నోల్కర్ చావడ్లో ఉన్నాడు. బాబా శ్యామతో ఆ ముసలైను దుని వద్ద స్తంభాన్ని పూజించుకోమని చెప్పు అని అతడు చెప్పిరాగానే మీరంతా కూడా చేసుకోరాదా అన్నారు సాయి. దేవా, మీకైతే చేస్తాము కానీ స్తంభాన్ని ఎందుకు పూజిస్తాము అన్నాడు శ్యామ. మొదట అంగీకరించని బాబా అతడు పట్టుబట్టిన మీదట ఒప్పుకున్నారు. ఇంతలో నోల్కర్ పంచాంగం చూస్తే నాడు వ్యాస పూర్ణిమ, అదే గురు పూర్ణిమ. తాత్య, దాదా, కేల్కర్, శ్యామ మొదలైన వారు సాయికి దోవతలిచ్చి పూజించారు. అప్పటి నుండి షిరిడిలో గురు పూర్ణిమ చేసుకోవడం ఆచారమైంది. సాయి నోటి మీదుగా భక్తులకు చేసుకోమని చెప్పిన ఉత్సవం ఇది ఒక్కటే. అయితే సాయి స్తంభాన్ని ఎందుకు పూజించమన్నారు? భక్తుల శ్రేయస్సు కోరి మాత్రమే గురువును సేవించు అన్న భావాన్నే సంకేతంగా సాయి చెప్పారు. గురువెన్నడు నన్ను పూజించు అనడు. జ్ఞాని దృష్టిలో అందరూ పరమాత్మ రూపాలే. వారికి శిష్యులు ఎలా ఉంటారు? తాను గురువునని తలిచేవాడు ఆ పేరుకే తగడన్నారు రమణ మహర్షి. అలా అనలేదు కనుకనే సాయి సద్గురుడు. ఇంటి కప్పును మోసే ఆధారం స్తంభము. అది నేలలో దృఢంగా నాటుకొని ఉంటుంది. అదే దాని బలము. ఆ బలంతోనే అది ఆ భవనాన్ని ఆశ్రయించే వారందరినీ రక్షిస్తుంది. అలానే సద్గురువు సర్వానికి ఆధారమైన ఆత్మనిష్టలో గురుభక్తిలో నాటుకొని ఉంటారు. అంటే గురుభక్తి రూపమైన ఆత్మనిష్ట వలన గురువు కూడా తమను ఆశ్రయించిన వారిని రక్షిస్తారు. స్తంభంలాగే గురు రూపాన్ని తగు రీతిన కొలవమని సాయి భావం. అంతేకాదు, సాయి శరణానందులతో తమ మసీదులోని స్తంభం కింద ఉన్న గుహలో చాలా కాలం తపస్సు చేసినట్లు సాయి చెప్పారు. చతుర్విధ పురుషార్థాలను సాధించుకోవడానికి సర్వజీవులకు ఆశ్రయము అవకాశము అయిన ఈ జగత్తునే ద్వారకామాయికి ఆధారమైన మూలస్తంభమే సకల విశ్వరూపుడైన సద్గురు. అందుకే అట్టి మహనీయుని ఇస్లాంలో కుతుబ్ అంటే ధర్మస్తంభం అంటారు. ద్వారకామాయి అనే శరీరం మూలాధారం నుండి సహస్రారం వరకు ఉన్న వెన్నెముక అనే స్తంభం మీద ఆధారపడి ఉంటుంది. అన్ని ఆధ్యాత్మిక స్థితులను తనలో ఇముడ్చుకున్న గురువుకి సంకేతం. నిరంతరం గురువును సేవించిన వారికి అప్రయత్నంగా ఆ మార్గం తెరుచుకొని యోగ విద్య సిద్ధిస్తుంది. సాయికి వారి గురువు వలన సిద్ధించినట్లు అదే సాయి చెప్పినది. ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జయ. ఓం సమర్థ సద్గురు భరద్వాజ్ మహారాజ్కి జయ.